హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం నైన్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి కావ్యఖండ్లో సో నయే ఇలాకేమే టెన్త్ లెస్ అనమాట టెన్త్ పోయం అనమాట ఇది సో నయే ఇలాకేమే అనేటువంటి ఈ పోయం గురించి తెలుసుకుందాము దీన్ని రాసిన కవి ఎవరు అంటే అరుణ కమల్ పేరు వచ్చేసి అరుణ కమల్ ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు అయితే ఈయన గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాము अरुण कमल का जन्म बिहार के रोहतास जिले के नासरीगंज में 15 फरवरी उन्नीस को हुआ ये इन दिनों पटना विश्वविद्यालय में प्राध्यापक है इन्हें अपनी कविताओं के लिए साहित्य अकादमी पुरस्कार सहित कई अन्य पुरस्कारों से भी सम्मानित किया गया इन्होंने कविता लेखन के अलावा कई पुस्तकों और रचनाओं का अनुवाद भी किया है చూడండి అరుణ కమల్ ఎక్కడ జన్మించారు ఎప్పుడు జన్మించారట పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నా బీహార్లోని రోహతాజ్ జిల్లాలో నాస్రీగంజ్లో జన్మించారట అయితే ఈయన పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేశారట అలాగే తన కవితలకి గాను ఆయనకి కొన్ని అవార్డ్స్ కూడా రావడం జరిగింది సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఇంకా చాలా అవార్డ్స్ కూడా ఇచ్చారట ఆయనకి అలాగే ఈయన కవిత్వాలు రాయడమే కాదు కవిత్వాలతో పాటు అనేక పుస్తకాలు కూడా రాశారు రచనలు కూడా ట్రాన్స్లేట్ చేశారట అరుణ్ కమల్ కి ప్రముఖ కృతయా హె అప్ కేవల్ ధార్ సబూత్ నయే ఇలాకే మే మేపులీ మే సంసార్ తవిత ఔర్ సమయ ఆలోచనాత్మక కృతి ఇన్కే అలావా అరుణ్ కమల్ నే మాయకోవస్కి ఆత్మకథ ఆర్ జంగల్ బుక్ कविताओं హిందీ अंग्रेजी में अनुवाद किया जो అంగ్రేజీ మే से प्रकाशित हुआ చూడండి ఈయన రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అలాగే వీటితో పాటుగా ఈయన మాయకోవియస్ కి ఆత్మకథ కూడా రాశారట నెక్స్ట్ జంగల్ బుక్ జంగల్ బుక్ ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు అలాగే అవరైతే యంగ్ రైటర్స్ ఉంటారో యంగ్ పోయెట్స్ ఉంటారో వాళ్ళ హిందీ కవితల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు వాయిసెస్ అనే పేరుతో వాటిని కూడా ప్రచరించడం జరిగింది. అరుణ్ కమల్ కే కవితావో మే నయే బింబ बोलचाल की भाषा खड़ी बोली के अनेक लय छंदों का समावेश है। इनकी कविताएं जितनी आपबीती है उतनी ही जगबीती भी। इनके कविताओं में जीवन के विविध क्षेत्रों का चित्रण है। इस विविधता के कारण इनकी भाषा में भी विविधता के दर्शन होते हैं ये बड़ी कुशलता और सहजता से जीवन प्रसंगों और कविता में रूपांतरित कर देते हैं इनकी कविता में वर्तमान शोषण मूलक व्यवस्था के खिलाफ आक्रोश नफरत और उसे उलटकर एक नई मानवीय व्यवस्था का निर्माण करने की आकुलता सर्वत्र दिखाई देती है इन कवित इन कवित సో వ్యావహారిక భాష అనేది ఖడీబోలీ ఉంటుందన్నమాట అలాగే ఆయన కవితలు ఎంత అంటే మన వ్యక్తిగత జీవితాలు జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఎలా అయితే ఉంటాయో అవి మన హృదయాన్ని కదిలించేలాగా ఉంటాయి అన్నమాట అంటే అనేక రంగాల గురించి వివరిస్తూ ఉంటారు నెక్స్ట్ ఆయన వాడేటువంటి ఆ భాష కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మన లైఫ్ లో మనం ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని సంఘటనలు మనం చూసే సంఘటనలు వాటన్నిటినీ సులభంగా చాలా ఈజీగా ఆయన కవిత్వాలుగా మార్చేస్తారు సో దాని తర్వాత ఏం చెప్తున్నారు ఇంకా ప్రస్తుత పాట్ కి పెహలీ కవిత నయే ఇలాకేమే అంటే ఇప్పుడు ఈ అరుణ్ కమల్ ఇందులో రెండు కవితలు రాశారు నయే ఇలాకేమే మే అండ్ ఖుష్బు రచ్తే హాత్ ఈ టెన్త్ లెసన్ లో మనకి రెండు పోయమ్స్ ఉన్నాయన్నమాట

खुशबू रचते हैं हाथ सामाजिक विषमताओं को बेनकाब करती है यह किसकी यह किसकी और कैसी कारस्तानी है कि जो जो वर्ग समाज में सौंदर्य की सृष्टि कर रहा है और उसे खुशहाल बना रहा है वही वर्ग अभाव में गंदगी में जीवन बसर कर रहा है लोगों के जीवन में सुगंध बिखेरने वाले हाथ भयावह स्थितियों में अपना जीवन बिताने पर मजबूर है क्या विडंबन क्या विडंबना है कि खुशबू रचने वाले ये हाथ दूर दराज के सबसे गंदे और बदबूदार इलाकों में जीवन बिता रहे हैं स्वस्थ समाज के निर्माण में योगदान करने वाले ये लोग इतने उपेक्षित है आखिर कब तक चुड़नडी टू पॉइंट कदा అయితే ఫస్ట్ మనం చెప్పుకోబోయేటువంటి నయే ఇలాకేమే ఇందులో ఏంటి అంటే సో మనల్ని ఒక వర్డ్లోకి తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాజం ఎలా ఉంది రోజు రోజుకి ఎలా మారిపోతుంది ఏది అనేది ఏది కూడా పర్మనెంట్ కాదు ఏది కూడా శాశ్వతం కాదు జీవితంలో క్షణ క్షణం ఏదో ఒక చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి మనము పాత జ్ఞాపకాలు ఎప్పుడో జరిగినవి వీటినే పట్టుకొని ఒకే చోట ఉండిపోయి అలా ఉంటే మనం జీవించలేం అనేది ఇందులో చక్కగా చెప్పారు కవి అలాగే మన సెకండ్ పోయి ఖుష్బూ రచితే హాత్ ఇదేంటంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తెలుపుతుందనమాట అంటే ప్రపంచానికి దేశానికి సువాసనని వెదజల్లేటువంటి ఆ చేతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి ఎలా బ్రతుకుతున్నారు ఎప్పటిదాకా ఇలా బ్రతుకుతారు అనే దాని గురించి వివరించారు అయితే పోయంలోకి వెళ్ళాక వివరంగా దీని గురించి మనం తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మనము నయే ఇలాకేమే ఈ పోయం గురించి అయితే తెలుసుకుందాము చూడండి ఇన్ నయే బస్తే ఇలాకో మే జహా జ రోజ బ నయే నయ మకాన్ మే అక్సర్ రాస్తా భూల్ జాతా హోకా పురాణి నిశాన్ खोसता हूं ताकता पीपल का पेड़ खोसता हूं ढहा हुआ घर और जमीन का खाली टुकड़ा जहां से बाए मुड़ना था मुझे फिर दो मकान बाद बिना रंग वाले लोहे के फाटक का घर था एक मंजिला और मैं हर बार ये घर पीछे चल देता हूं या दो घर आगे ठकमकाता यहाँ रोज कुछ बन रहा है रोज कुछ घट रहा है स्मृति का भरोसा नहीं एक ही दिन में पुरानी पड़ जाती है दुनिया जैसे वसंत का गया पतझड़ को लौटा हूं जैसे बैसाख का गया भादों को लौटा हूं अब यही है उपाय कि हर दरवाजा खटखटाओ और पूछो क्या यही है वो घर समय बहुत कम है तुम्हारे पास आ चला पानी ढहा आ रहा आकाश యద్ పుకార్లేకు ఈ పహచాన ఊపర్సే దేహర్ చూడండి సో ఈ పోయం ఫస్ట్ స్టాండ్జ చూద్దాము ఇన్ నయే బస్తే ఇలాకో మే జోజ్ బనరే హె నయ నయే మకాన్ ఇలా ఇలాకా అంటే ఏంటి నయే ఇలాకేమే అన్నాం లెసన్ పేరులోనే ఇలాకా వచ్చింది ఇలాకా మీన్స్ ఏరియా ఆ ప్రాంతం అనమాట అయితే ఈ నయే బస్తే ఇలాకో మే కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో జహా రోజ్ బన్ రహే హె నయే నయే మకాన్ అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే రోజుకు కొత్త కొత్త బిల్డింగ్స్ ఏర్పడుతున్నాయి కొత్త కొత్త ఇళ్ళు కనపడుతున్నాయి మే అక్సర్ రాస్తా భూల్జాతాహం నేను ఎప్పుడు కూడా అంటే నేను తరచుగా మర్చిపోతూ ఉంటాను దారిని ఇంటిని వెతుకుతూ వెళ్తూ ఉన్నాను కానీ నేను ప్రతిసారి దారి మర్చిపోతున్నాను ఎందుకు అంటే కొత్త కొత్త ఇళ్ళు వస్తున్నాయి కొత్త కొత్త బిల్డింగ్స్ లేపేస్తున్నారు ఈ దారి తెలియట్లేదు దారి మర్చిపోతున్నాను అని చెప్తున్నాడు కవి ధోకాన్ కోచ్తా తాక్తా పీపల్ కా పేడ్ కోజ్ తా హువా ఘర్ ఔర్ జమీన్ కాళీ టా జహాసే బాయముడునాథా ముజే చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు నేను ఆయన కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు కవి నేను వెతుకుతూ వెళ్తున్నాను నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఇంటికి వెళ్ళడానికి నేను కొన్ని కొండ గుర్తులు పెట్టుకున్నాను ఏం పెట్టుకున్నానో నాకు ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద చెట్టు ఉండేది దాన్ని వెతుకుతూ వెళ్ళిన తర్వాత ఇప్పుడో అప్పుడో పడిపోయేలాగా ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఒక ఇల్లు ఉండేది తర్వాత కొంచెం ఖాళీ ప్రదేశం ఉండేది జమీన్కా ఖాళీ టక్డా ఎంటీ ప్లేస్ ఉండేది ఖాళీ ప్రదేశం ఉండేది మైదానం ఉండేది అక్కడి నుంచి నేను టర్న్ అవ్వాలి అక్కడి నుంచి నేను టర్న్ అయితే రెండు ఇళ్ళ తర్వాత బినా రంగు వాలే లోహేకే ఫాటక్క ఘర్త ఇక్ మంజిలా ఆ ఇళ్ళు దాటిన తర్వాత ఒక ఐరన్ గేట్ ఉండేది అనమాట అంటే దానికి పెయింట్ గింట్ ఏమి ఉండదు పెయింట్ లేనటువంటి బినా రంగు వాలే మీన్స్ దానికి కలర్ ఏమి ఉండదు అనమాట లోహ అంటే ఐరన్ సో ఐరన్తో చేసినటువంటి ఒక గేట్ ఉంటుంది ఇక్ మంజిలా అంటే ఒకే ఫ్లోర్ ఉన్నటువంటి ఒక హౌస్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి ఆయన కానీ ఆర్ మే హర్ బార్ ఏర్ పీచే యా దో ఘర్ ఆ గేఠక్ మకా ప్రతిసారి ఏమవుతుంది నేను రెండు ఇళ్ళు వెనక్కి వెళ్తున్నాను లేకపోతే రెండు ఇళ్ళు ముందుకైనా వెళ్తున్నాను కరెక్ట్ అడ్రస్కి రీచ్ అవ్వలేకపోతున్నాను నేను ఎందుకు నేను దారి మర్చిపోతున్నాను మర్చిపోతున్నానా కాదు ఎందుకంటే నేను గుర్తు పెట్టుకున్నటువంటి ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఐడెంటిఫికేషన్స్ ఏవైతే ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ లేవు ఆ ఖాళీ ప్రదేశం కనిపించట్లేదు ఆ పడిపోయే స్టేజ్లో ఉన్న ఇల్లు కనిపించట్లేదు ఎంటీ స్పేస్ లేదు ఇవన్నీ లేకపోవడం వల్ల నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ప్రతిసారి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను యహా రోజు కుచ్ బన్ రహ హై రోజు కుచ్ కట్ హై యహా స్మృతి కా భరోసా నహి ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా కడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒకటి మారుస్తున్నారు కట్టి ఉన్న ఇల్లు కూల్చేస్తున్నారు అలాగే ఖాళీ ప్రదేశాల్లో కొత్తగా కడుతూ ఉన్నారు కాబట్టి జ్ఞాపకాల్ని నమ్ముకుంటే ఇక్కడ మనకి పని జరగదు అని చెప్పి కవి చెప్తున్నారు ఏకీ దిన్మే పురాణీ పడజాతి హే దునియా రోజులోనే ఈ ప్రపంచం మారిపోతుంది పాతబడిపోతుంది ప్రపంచం ఎందుకంటే రోజు రోజుకి ఏదో ఒక చేంజెస్ అనేవి ఉన్నాయి ఇందులో జైసే వసంతకా గయా పతిజడుకోలవటాహు జైసే కా గయా బాదోంకోలవటాహు ఇక్కడ చూడండి వసంత్ అంటే ఏంటి వసంత ఋతువు ఏం చెప్తున్నారు నేనేమన్నా వెళ్ళి వసంత ఋతువుకి వెళ్ళి దాని తర్వాత వేరే ఋతువు ఆకురాలే కాలంలో వచ్చానా కాదే బెసాఖ్ కయా బాధోం కోలవుతాము బైసాఖ్ బైసాఖ్ అంటే వైశాఖ మాసంలో వెళ్ళి బాద్ బాధ్ అంటే సావన్కా మహీన శ్రావణ మాసం భాద్రపద మాసం అంటాం కదా తెలుగులో సో నేను అలా ఏమన్నా వచ్చానా కాదే అవి ఎహి హె ఉపాయ్ కి హర్ దర్వాజా కట్ఖావో ఆర్ పూచో క్యా ఎహి ఓ ఘర్ ఇప్పుడు ఒకే మార్గం ఉంది నా దగ్గర ఏంటి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నేను రావాలనుకున్న ఇల్లు ఇదేనా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం తప్ప నా దగ్గర వేరే మార్గం కనిపించట్లేదు సమయ బహుత్ కమ్ హే తుమారే పాస్ ఆ చలా పాని ఠహా ఆ రహా ఆకాశ్ షాయత్ పుకార్లే కొయి పహచానా ఊపరిసే దేఖర్ సో టైం చాలా తక్కువ ఉంది ఎందుకు ఎందుకంటే ఈయన చాలా నుంచి వెతుకుతూ ఉన్నాడు ఈయనకు అర్థం కావట్లేదు ఏవైపు వెళ్లాలో అలాగే మబ్బులు కమ్మేసి ఉన్నాయి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పుడైనా వర్షం కురవచ్చు కాబట్టి ఈయన ఏం ఆశిస్తున్నాడు ఎవరైనా ఒకరు తెలిసిన వాళ్ళు నన్ను చూసి నన్ను పలకరించి పిలిస్తే బాగుండు షాయద్ పుకార్లే కొయి పెహచానా పెహచానా అంటే పహచాన్ మే రహనే వాళ్ళ జో వ్యక్తి కవికో పెహలేసే మాలూమ్ హో ఎవరైనా తెలిసిన వాళ్ళు ముందుగా పరిచయస్తులు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నన్ను చూసి నన్ను పలకరించి పిలిస్తే బాగుండు అని కవి కోరుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇది మనకి నయే ఇలాకేమే అనేటువంటి పోయం అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి థ్యాంక్ యూ